হে আঞ্জু মামা, এলাও না, ఎన్నికల్లో హడావుడి అంతా నీదేగా. అందరూ అంజు మామ సర్పంచ్ గా పోటీ చేశాడేమో అనుకున్నారు తెలుసా, ఎక్కడ చూసినా నువ్వేగా. హే ఊరుకోరా, మరీ ఎక్కువ పొగుడుతున్నావు. మామా, మనలో మన మాట, ఈ ఎన్నికలకి ఎంత సంపాదించావు? ఎంతరా? ఒక 50-60 వేలు అంతే. సరే గాని మనలో మన మాట, ఇంతకీ నువ్వు ఎవరికి ఓటేశావురా? అయిపోయిన దాని గురించి ఎందుకులే మామా? హే చెప్పరా, చెప్తే నీ సమయం పోతుందా? ఆ ఒక్కటి అడక్కు మామా. ఒరే చెప్పరా, నాకు తెలుసుకోకపోతే కడుపుబ్బు ఆగదురా, చెప్పరా ప్లీజ్. మామా ఆ ఒక్కటి అడగొద్దన్నా కదా, ఇంకేదైనా మాట్లాడు మామా. ఒరే చెప్పరా, అనుకున్నది తెలుసుకోకపోతే నాకు ఒకటి రాదు, రెండు రాదు, అసలు మూడే రాదురా రే, ప్లీజ్ రా. పో మామా, నేను చెప్పను. నీ నుండి ఆ విషయం ఎలా రాబట్టాలో నాకు తెలుసురా. ఎవరయ్యా నువ్వు, చెప్ప పెట్టకుండా ఇంట్లోకి వచ్చావు? ఇదే గుర్తుపట్టలేదు అంటే ఇంకా ఎవరూ గుర్తుపట్టలేరు. నేనే వీరాంజిని, నీ మొగ్గుని. ఏందయ్యా ఏంటి ఈ వేషం? అది కాదే, రాజుగారిని ఎవరికి ఓటేశావురా అంటే నాకు చెప్పట్లేదు, అందుకే వేషం మార్చి వెళ్ళి వాణ్ణి మాటల్లో పెట్టి ఎవరికి ఓటేశాడో కనుక్కుంటా. నీ తెలివి తెల్లారినట్టే ఉంది, తెలిసినోడివి నీకే చెప్పకపోతే తెలియనోడికి చెప్తాడా? హే ఆపవే, వాడితో ఎలా చెప్పించాలో నాకు తెలుసు. అబ్బో ఇంత ఉబలాటం ఎందుకో, అయినా వాడు ఎవరికి ఓటేస్తే నీకెందుకయ్యా, నీకు అవసరమా? తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం అవసరమా, అయితే నీ కర్మ. హే అంజు మామ, ఏంటి ఈ వేషం, బాగుందిగా? నువ్వు ఏం చేసినా సూపర్ మామ. వస్తాను. అర్రే ఇంత పక్కాగా గెటప్ వేస్తే వీడు ఎలా గుర్తుపట్టాడు? ఇంకో గెటప్ వేద్దాం. హే అంజు మామ, ఈ గెటప్ సూపర్ గా ఉంది, నిన్నటి గెటప్ కంటే ఇది చాలా బాగుంది మామ. వస్తాను. ఒరే ఆగరా, ఆగు. ఎలా ఎలా గుర్తుపడుతున్నావు? మీ అత్త గుర్తుపట్టలేదు, ఇంతవరకు ఊళ్ళో వాళ్ళు ఎవరు గుర్తుపట్టలేదు, నువ్వు మాత్రం ఎలా గుర్తుపడుతున్నావు? ఓ మామా అంత ఈజీగా తెలుస్తుంటే. ఒరే నువ్వు ఎవరికి ఓటు వేసావు అనేది నాకు వద్దురా, కానీ ఇది చెప్పరా, ఎలా గుర్తుపట్టావు చెప్పరా ప్లీజ్ చెప్పరా. చెప్తా మామా చెప్తా, అదే నీ మీసాలు చూసి మామా. అన్నీ మార్చావు కానీ ఈ మీసాలు మాత్రమేటివి? ఈ కాలంలో ఇలా మీసాలు పెంచేది ఎవరుంటారు మామా, నువ్వు తప్ప ఇలా ఎవ్వరూ పెంచరు.